రాజకీయాల్లో ఆదర్శప్రాయుడు, క్రమశిక్షణకు మారు పేరు దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి అని పాలమూరు పార్లమెంటు సభ్యులు డికే అరుణ. దివంగత చిట్టెం నర్సిరెడ్డి 95వ జయంతి సందర్భంగా మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంకర్ వద్ద విగ్రహం పునః ప్రతిష్టాపన ప్రారంభోత్సవం వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పన్నీకరెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి సోమవారం చిట్టెం నర్సిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా దివంగత నేత నర్సిరెడ్డి అన్న ఉన్న సమయంలోని 1996లో ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా తాను రాజకీయ అరంగేట్రం చేయడం జరిగిందని అన్నారు. ఆ సమయంలో కూతురుగా తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి తనకు మద్దతు ఇవ్వకుండా రాజకీయ విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి తనను వ్యతిరేకించారని ఆమె గుర్తు చేశారు. కుటుంబం కన్నా విలువలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, తాను మొదటిసారి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్గా పోటీ చేయడం జరిగిందని, ఆ సందర్భంలో దివంగత నేత చిట్టెం నర్సిరెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, చిట్టెం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో పునరావిష్కరణ చేసినటువంటి వారి విగ్రహాన్ని పునరావిష్కరణ చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్త గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మాజీ శాసనసభ్యులు చిట్టెం నర్సిరెడ్డి గారి కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీహరి గారు, నారాయణపేట శాసనసభ్యురాలు పన్నీక గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా చిట్టెం మా తమ్ముడు చిట్టెం వెంకటేశ్వర రెడ్డి కుమారుడు మరి కుమార్తె పన్నీక ఈరోజు నారాయణపేట శాసనసభ్యురాలుగా ఉంది, కుమారుడు అభిజయ్ రెడ్డి గారు, మా సోదరి మా చెల్లెళ్ళు అందరూ వచ్చినారు ఇక్కడ, మా చెల్లెళ్ళు సురేఖ, విద్య, సువర్ణ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైనటువంటి చిట్టెం నర్సిరెడ్డి గారి యొక్క అభిమానులు, చిట్టెం నర్సిరెడ్డి గారిని ఈరోజు ప్రోగ్రామ్ జరిగింది జూబ్లీ దసరా దగ్గర సుపరి శంకర్ గారు ఏర్పాటు కార్యక్రమంలో కార్యక్రమం ఉంటుందా నర్సరీ గారి విగ్రహం విగ్రహించిన కార్యక్రమాన్ని పాటించుకోవటం నాకు పెద్దటువంటి బంధం. ఆ రోజు నా రాజకీయ అరంగేట్రం సర్పంచ్గా ఇండిపెండెంట్ చేద్దాం లేదా అందరూ తెలిసిన మాటనే కొంత శాఖ కోరుతుంది కాబట్టి బీజేపీకి ఫైనాన్స్ సందర్భంలో ఇంకా దొరకలేదు. ఇండిపెండెంట్గా ప్రిపేర్ అయినప్పుడు ఆ రోజు ఇక్కడ కొంచెం పెద్దలు చుట్టసార్ గారు కానివ్వండి, రామారావు కానీ, చంద్రబాబు పీసీ గారు కానీ, మీతో అందరూ పార్టీ ఉండాలి అని అనుకున్నప్పుడు ఆనాటి వరకు పెద్ద నర్సరీ గారు అంతా పరిచయం లేదు, పేరు విన్నామంతే. అప్పటికి మన అంతా వెంకటేశ్వరం దగ్గర తొలగి జరిగింది. ఈరోజు సర్పంచ్గా నిలబడడానికి లేదా రాజకీయంగా అంతరంతగా నిలబడడానికి కారణం నన్ను ప్రోత్సహించిన ఇంటి ముందు పెద్దలతో పాటు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల, కాంగ్రెస్ నుంచి నిలబెట్టాలా అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చిన సదస్సులో చుట్టూ వెంకటేశ్వర గారి గుర్తుపెట్టిన తప్పని తెలియజేస్తాను. ఆ రోజు ఇంటికి రావడం, మళ్ళీ గెలుచుకొని పోవడం, 3 రోజులనే నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం నాకు ఇప్పటికీ ఆ డేట్ కూడా గుర్తు ఉంది. అరెస్ట్ గారు అది కూడా అరెస్ట్ గారిలో నేను మాత్రం చేస్తాను. జరిగిన సంఘటన కూడా ఆలస్యంలో ఉంది తీసుకెళ్ళి కానీ కాదు నక్షత్రం కూర్చున్నట్టే చాలామంది నక్షత్రం ఎందుకు కూర్చున్నాం ఎందుకు కూర్చొని బయట
కొంచెం నాకు తెలుసు కురుస్తుంటే భయపడి దూరం ఉంటారు కానీ అది కురుస్తాను తెలవడం నాకు నచ్చిన పెద్ద కొంచెం కుటుంబం నాకు ఎంత పట్టి చెడిపోయి కూర్చో ఉంటే నాకు తెలవడం కూర్చున్నాను ఫోన్ చేయండి ఫోన్ చేసాను ట్రీట్మెంట్ ఫోన్ పెడితే అన్న పెడతారు అనుకున్నా నాకు దాన్ని ఓన్లీ రొట్టె రొట్టె మీద నేను సింగిల్ ఫోన్ చేస్తున్నాను నాకు తెలియదు పోలీసులు ఆయన తర్వాత ఫోన్ చేసినప్పుడు కానీ లేదు ఆ తర్వాత రాజకీయంగా అడిగి చేసి పెద్దల ఆశీర్వాదం స్థానిక పెద్దల ఆశీర్వాదంతో సంతోషం చేసిన తర్వాత పెద్ద నాకునేటువంటి బంధం ఎంతంటే నేను ఆయన ద్వారా చాలా తను ఏం చెప్తే అది చేసిన ఏం నేను ఎప్పుడు చెప్పకపోలేదు అట్లా ఈరోజు మీ ముందుకు వచ్చిన ఎమ్మెల్యే గెలిచిన 5 సార్లు నిలబడ్డా 3 సార్లు గెలిచిన తాను దాదాపు 7 సార్లు నిలబడ్డాడు సార్ 7 సార్లు నిలబడి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచాడు అంటే మొత్తం తీసుకుంటే నేను 3 సార్లు మా నాయన 5 సార్లు 8 సార్లు చేశాను ఇక మాకు తెలియదు దిద్ద ఆవిష్కరణ కోసం ఇక్కడ పిక్ చేసిన ప్రతి ఒక్కరికి చిత్తం వల్ల అభిమానులకి చిత్తం కుటుంబ సభ్యులకి వేదిక మీద ఉన్న పెద్దలు మన ఎంపీ వారులు డికే అన్న గారికి అట్లా చెప్పాలంటే రెడీ ఉంటుంది అని అత్తగారి తర్వాత మా సిఆర్ అందరికి రామ్మోహన్ రెడ్డి గారు అంటే మా పెద్ద పప్ప గారికి మిగతా పెద్దలందరికీ మా తమ్ముడికి మా అత్తలకి ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు